ఇంగ్రీడియంట్స్ చెప్పండి ఏమేమి కావాలి. ముందుగా మైదా పిండి వాటర్ వేసి కలిపి ముద్దలాగా పెట్టుకోవాలండి. అండ్ ఇది పొడి పిండి, మైదా పిండి, షుగర్, ఘీ, ఇది బియ్య పిండి అండి క్రిస్పీనెస్ కోసం, ఆయిల్ ఫర్ డీప్ ఫ్రై అండ్ కొబ్బరి. ఓకే, సో మరి స్టార్ట్ చేద్దామా? చెప్పండి ఎలా చేయాలి. ఫస్ట్ మైదా పిండిని తీసుకొని చపాతీలాగా ఒత్తుకోవాలి. పొడి పిండి ఇలా అద్దుకొని చిన్న చిన్న చపాతీలాగా చేసుకోవాలి. చపాతీలు చేసుకొని పెట్టుకోవాలి. ఇలా మినిమం 3 చపాతీస్ చేసుకోవాలి. ఓకే, సో మీ ఫ్యామిలీ గురించి చెప్పండి నాకు. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? మా హస్బెండ్ బిజినెస్ మ్యాన్. నాకు ఒక కొడుకు, ఓకే, బాబు 10 ఇయర్స్ ఓల్డ్, అక్షయ్. ఓకే, చూస్తుంటాడు సాయిశ్రీ అక్కని కలుద్దాము అంటే ఈరోజు అదే అక్కడికే వెళ్తున్నామనండి. ఇప్పుడు ఒక చపాతీ తీసుకొని దానిపైన నెయ్యి ఇలా అప్లై చేయాలి. స్పూన్తో అప్లై చేసుకున్నా సరే, ఫింగర్స్తో అప్లై చేసుకున్నా పర్వాలేదు. నెయ్యి అప్లై చేసుకున్నాక పొడి పిండి, బియ్యపు పిండి ఉంటుంది కదా ఇది, ఇంకొక చపాతి తీసుకొని నెయ్యి అప్లై చేసుకోవాలి. ఓకే, బియ్యం పిండి మళ్ళీ చల్లుకోవాలి. ఫైనల్గా ఇది ప్లేస్ చేసుకోవాలి. సో 3 లేయర్స్ అన్నమాట. 3 లేయర్స్ అప్లై చేసుకొని మళ్ళీ ఫైనల్గా మళ్ళీ నెయ్యి అప్లై. ఓకే, ఇలా అప్లై చేసుకున్నాక ఇలా రోల్ చేయాలి. స్లోగా ఇలా రోల్ చేయాలి. పర్వాలేదు, ఇలా రోల్ చేసుకొని పెట్టుకున్నాం కదా సాయిశ్రీ. ఇప్పుడు నైఫ్ తీసుకొని, ఓకే, నైఫ్ తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఓకే, ఇలా కేర్ఫుల్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇది ఫ్లాట్గా ప్రెస్ చేయాలి. ఓకే, ఫ్లాట్ చేసి పెట్టుకోవాలండి. ఒకసారి చిన్న చిన్నగా ఇలా ఫ్లాట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇవి బిస్కెట్స్ లాగా ఫ్రై చేసుకో. ఓకే, సో హోమ్ మేడ్ బిస్కెట్స్ అన్నమాట. సాయిశ్రీ ఇవి ఫ్రై అవుతూ ఉంటాయి, మనం అంతలోపు షుగర్ సిరప్ రెడీ చేస్తున్నాం. ఎంత వేయాలండి? కొంచెం వాటర్ వేసుకోవాలి. ఓకే, సో మీరు ఇంకా ఏమేమి స్వీట్స్ బాగా చేస్తారు చెప్పండి. ఇంకా స్వీట్సా? పరమాన్నం, పేనీలు, రంజాన్ స్పెషల్ ఉంటుంది కదా అది. ఆయిల్ వేడిగా ఉన్నప్పుడే ఇవి ఫిష్ అవుట్ చేసుకోవాలండి. ఓకే,
లేకపోతే ఆయిల్ అబ్జర్వ్ చేసుకుంటాయి బిస్కెట్స్. ఓకే సాయి శ్రీ గారు, షుగర్ సిరప్ రెడీ అయింది, ఆఫ్ చేసుకుందాం. ఇది ఆఫ్ చేసుకున్నప్పుడు వేడి వేడిగా ఉన్నప్పుడు డిప్ చేసేసుకోవాలి. వీటిని డిప్ చేసేసుకోవాలి. సో ఈ రెసిపీ ఎవరు నేర్పించారు మీకు? మా మదర్. యూట్యూబ్ లో కూడా చూస్తూ ఉంటాను. సో మీ బాబుకి ఎప్పుడైనా ఇట్లా మంచి స్నాక్ టైప్ ఇట్లాంటివి చేసి పెడుతూ ఉంటారేమో, ఇలా వేవీగా ఉన్నాయి కదా తింటారు. సో మీ బాబు తింటాడా స్వీట్స్? అవునండి, స్నాక్స్ చేస్తూ ఉంటాను డైలీ స్కూల్ నుంచి వచ్చాక. ఇలా అన్ని మిక్స్ చేసుకోవాలి, అప్పుడు అన్నిటికీ సిరప్ కొంచెం అద్దుకుంటుంది చాలు. ప్రెజెంటేషన్ మాత్రం మీరు అదరగొట్టారు ఈ డిఐవై ఆర్గానిక్ వెజిటబుల్ రాఖీస్ చేసి. మీ కొబ్బరి బిస్కెట్స్ రెడీ అయిపోయినాయి. అవునండి, ఇప్పుడు కొబ్బరి స్ప్రింకిల్ చేసుకోవాలి. కొబ్బరి బిస్కెట్స్ రెడీ అయినాయి సాయిశ్రీ, టేస్ట్ చేస్తాం. తప్పకుండా. సో చూస్తున్నారు కదండి కొబ్బరి బిస్కెట్స్ రెడీగా ఉన్నాయి, టేస్ట్ చేసి చెప్పేస్తాను ఎలా ఉన్నాయి. మీరు ఒకసారి తయారీ విధానం వెళ్ళండి. కొబ్బరి బిస్కెట్స్ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: కొబ్బరి, బియ్యం పిండి, మైదా పిండి డో, పంచదార, కొబ్బరి బిస్కెట్స్. తయారీ విధానం: ముందుగా మైదా పిండి డో తీసుకుని చపాతీ లాగా చేసి దానిపైన నెయ్యి రాసి పొడి పిండి చల్లి మళ్ళీ రెండో చపాతీ కూడా వేసి దానిపైన మళ్ళీ నెయ్యి రాసి దానిపైన మూడో చపాతీ వేసి మళ్ళీ దానిపైన కూడా నెయ్యి అప్లై చేసి రోల్ చేయాలి. తర్వాత చిన్న చిన్న రౌండ్ షేప్స్ లో కట్ చేసుకుని చిన్న చిన్న షేప్స్ చేసి ఒత్తుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇంకొక పాన్ లో చక్కెర పాకం తయారు చేసుకోవాలి. ఈ డీప్ ఫ్రై చేసుకున్న బిస్కెట్స్ ని చక్కెర పాకంలో డిప్ చేసి ఒక సర్వింగ్ ప్లేట్ లో డిషర్వ్ చేసుకోవాలి. కొబ్బరి తో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, కొబ్బరి బిస్కెట్స్ రెడీ.